ఫ్రెండ్స్, నేను కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క కిచెన్. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం బుల్లెక్క కిచెన్ ద్వారా పప్పు దోసకాయ ఎలా చేయాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థములు, ఒక 150 grams కందిపప్పు తీసుకున్నానండి. దోసకాయ అండి, ఈ దోసకాయ అంత వేయనండి, ఒక 1/2 దోసకాయ మాత్రమే తీసుకుంటాను. 2 టమాటాలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ మిరప్పొడి, 2 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలండి. ఇది సాంబార్ ఎర్రగడ్డలు ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసుకునండి. ఇది లేని వాళ్ళు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే తిరగమాత దినుసులు అండి, ఇవి పోపు దినుసులు అంటారు కదా. మరి ఆయిల్ వేసి 1 టీ స్పూను సన్నావాలు, ఇందులో 1 టీ స్పూను ఉద్దిపప్పు, మినప్పప్పు, ఇది పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు కలిపినటువంటి గింజలండి, 4-5 వెల్లుల్లి, కరివేపాకు, ఇంగవ, ఇది పోపు దినుసులకండి. జీలకర్ర, కొంచెం జీలకర్ర కూడా పోపు దినుసుల్లో వేసుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, బుల్లెక్క కిచెన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నన్ను మరింత ఎక్కువగా ప్రోత్సహించినట్లుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మనం ప్రాక్టికల్గా ఎలాగో చూద్దామా. కందిపప్పు కడిగి పెట్టినానండి, నీళ్ళు పోసుకుందాము. ఇది ఈరోజు మనము నాకెందుకో మట్టి సెట్లో చేసుకుందాము. మన అమ్మమ్మ వాళ్ళంతా కూడా మట్టి సెట్లలోనే పప్పు దోసకాయ అలాంటివంతా పులుసుకూరలు కానీ పప్పు కూరలు కానీ అన్నీ కూడా మట్టి సెట్లలోనే ఉండేవారండి. నేను చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు కదా, నాకు బాగా గుర్తుందండి. అలాంటి రోజులన్నీ గుర్తుకొస్తున్నాయండి. సరే, మట్టి సెట్ ఎప్పుడో నేను తీసిపెట్టినానండి, ఇది వాడేదే లేదు. సరే చూస్తాము, చూపిద్దాము, మట్టి సెట్లోనే చేద్దాము ఈరోజు అని అనిపించిందండి. దీంట్లోనే చూపిస్తాం మీకు ఫ్రెండ్స్. చూడండి, ఒక దోసకాయ చూపించాను కదా మీకు ఇందాక, ఆ దోసకాయలో ఇప్పుడు నేను ఒక 1/2 భాగమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ భాగం తీసుకుంటున్నాను, చూద్దామండి పప్పు ఎంతవరకు వచ్చిందో. చూడండి, 1/4 భాగం ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉడికనిద్దామండి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు, ఎర్రగడ్డ, టమాటో అన్నీ వేసేసి కొంచెం చింతపండు రసం పిండేద్దామండి. ఇంకా కొంచెము నీళ్ళు పోద్దామండి. ఇంకా కొంచెం ఉడకాలి కదా, నీళ్లు తగ్గినాయి, కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ లోపల చింతపండు నీళ్ళల్లో నానేస్తున్నానండి. ఆ పప్పు ఉడికే లోపల ఈ చింతపండు కూడా నానిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు నానేస్తే ఇంకా మంచిదండి. నేను ప్రస్తుతం చన్నీళ్ళలోనే నానేస్తున్నానులేండి. వేడి నీళ్ళలో నానేస్తే ఇంకా త్వరగా బాగా ఇది జ్యూస్ బాగా వస్తుందండి. అంతేనండి ఫ్రెండ్స్, చూడండి పప్పు ఉడికిపోయింది, చూస్తున్నారు కదా చక్కగా బాగా ఎంత గుమగుమ వాసన అండి. అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ స్మెల్ అనిపిస్తున్నాము మట్టి సెట్లో వండుకోవటం, చాలా హ్యాపీగా ఉందండి. ఎంత బాగుందో అసలు ఫీలింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 1 గిన్నెలోకి తీస్తానండి. ఎందుకంటే మనము ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు మనకి కుక్కర్లో పప్పు వండుకుని మెత్తగా వండుకోవటం అలవాటు పడిపోయి, యాక్చువల్గా అయితే మన అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఇట్లా కొంచెం బద్దలు బద్దలుగానే అట్లే ఉంటుందండి. కానీ మనం లైక్ చేయము. అంటే ఇప్పుడు నాకంటే అర్థమవుతుంది, వీళ్ళు లైక్ చేయరు కదా, మా హస్బెండ్ వాళ్ళు లైక్ చేయరు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, అది 1 గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి దీంట్లో దోసకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ధనియాల పొడి, అలాగే కారపొడి, 2 పచ్చిమిరపకాయలు, 2 రసం పిండుకుందామండి. దాన్ని సరిపడా ఉప్పు వేసుకుందామండి.
ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా గిన్నెలోకి తీసుకున్నానండి ఉడికిన పప్పుని. దీన్ని ఇప్పుడు మనము పప్పు గుత్తితో కొంచెం ఇట్లా మెతుక్కుందామండి. మన కుక్కర్లో అయితేనండి చక్కగా నున్నగా నలిగిపోయి ఉంటుంది కదా, బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం అట్లా కొన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయినాం అట్లా నున్నగా. ఇట్లా మట్టి సెట్లో కూడా ఇట్లా ఎనుపుకోవచ్చు, కానీ ఆ మట్టి సెట్ ఏమైనా పగిలిపోతుందేమో అని ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి ఇట్లా గిన్నెలోకి తీసుకుని ఎనుపుకుంటున్నానండి. ఇట్లా ఎనుపుకుని ఇప్పుడు పోసుకుందాం దాంట్లో. ఇది ఎప్పుడో కొనుక్కున్నానండి, వాడింది లేదు. ఇప్పుడు బుల్లక్క కిచెన్ పుణ్యమా అంటూ చేద్దాము. మన పాత పద్ధతులే బాగుంటాయి, అవే చేసుకుందాము, వీలైనంత వరకు అవే చేసి చూపించాలా అనేది ఇంట్రెస్ట్తో చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పప్పు దోసకాయనే దగ్గరగా చేసుకుంటే పప్పు దోసకాయ కూర అనేది అటు ఆంధ్ర ప్రాంతాల్లో చెప్తారండి. అదే రాయలసీమలో దీన్ని ఇంకొంచెం పలచం చేస్తే దోసకాయ సాంబార్ అంటారండి. ఇక్కడ సాంబార్ కంటూ సపరేట్గా సాంబార్ పొడి వేయకుండా, అంటే ఇప్పుడు వేసేవాళ్ళు వేసుకుంటారు, ఇప్పుడు మా ఇళ్ళు అంతా వేయమండి సాంబార్ పొడి ఏమి వేయకుండా. ఇప్పుడు నేను చూపించినటువంటి ధనియాల పొడి, మిరప్పొడి ఇలాంటివి వేసి దీన్నే మేము పలచగా చేసుకుని దీన్నే మేము మునక్కాయ సాంబారు, వంకాయ మునక్కాయ సాంబారు, దోసకాయ సాంబారు, బెండకాయ సాంబారు అని చెప్తామండి. కానీ ఆంధ్ర సైడ్ అయితే సాంబారు అంటే కంపల్సరీ సాంబార్ పొడి ఒకటి కొడతారండి. నేను చూపిస్తాను, మీకు చూపించాల, కొన్ని ఉన్నాయండి ఈ సాంబార్ పొడి, రసం పొడి, అలాగే సాంబార్ కారము అలాంటివన్నీ చూపించేస్తే అప్పుడు ఈ వంటలు మీకు ఫ్రీగా ఆల్రెడీ చూస్తుంటారు కదా, అప్పుడు ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకోవాలనుకుంటే అలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రెడీ చేసుకోవచ్చు కదా. చూపిస్తానండి, అంతేనండి. ఇట్లా మరి నున్నగా కూడా ఉండకూడదండి. ఎప్పుడు కూడా పప్పు దోసకాయ అంటే సాంబార్ మాదిరిగా నున్నగా, సాంబార్ అంటే కొంచెం నున్నగా ఉంటుందండి, అంత నున్నగా కూడా ఉండకూడదు పప్పు దోసకాయ అనేది. అట్లా ముక్కాలు బాగా ఉడికినట్టు ఓ పావు భాగం అట్లా బద్దలు బద్దలుగా ఉంటేనే టేస్ట్గా బాగుంటుందండి. దోసకాయ కూడా విత్తనాలు ఒక్కొక్కసారి అండి, విత్తనాలు చేదుగా ఉంటే దోసకాయ కండేమో తీగా ఉంటుంది, కాబట్టి మనము చేదు చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి అసలు దోసకాయ కండ కూడా చేదుగానే ఉంటుందండి. కంపల్సరీ మనం దోసకాయ విత్తనాలు కానీ కండ కానీ రెండు చేదు ఉందా లేదా చూసుకోవాలండి. చేదు ఉంటే దోసకాయలు, విత్తనాలు చేదుగా ఉంటే తీసేసేయాలి. కండ కూడా చేదుగా ఉందంటే పాడేయాలి. హా ఒక కొంచెం ఒక పావు భాగం అటు ఉడికిన తర్వాత ఈ పప్పు పోద్దామండి. చూద్దాం దోసకాయ ఎంతవరకు ఉడికిందో. ఇంకా ఇప్పుడు పప్పు పోద్దామండి. ఉడికి కాలు భాగం దగ్గర ఒక అర్ధ భాగం వరకు ఉడిపోయిందిలేండి. ఇప్పుడు వేసుకోవచ్చు పప్పు వేసుకుంటే. ఇంక ఈ పప్పుతో పాటు వెజిటబుల్స్ ఉడికితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. వెజిటబుల్ అంతా ఉడికిన తర్వాత పప్పు పోసేదానికన్నా వెజిటబుల్స్ సగం ఉడికిన తర్వాత మనం పప్పు పోసుకున్నాం అనుకోండి, మిగిలిన సగం వచ్చి ఈ పప్పుతో కలిపి ఉడుకుతూ ఉంటుంది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పుడు ఇది ఇంత పలచగా ఉంటే దోసకాయ సాంబారు అంటారండి రాయలసీమలో అయితే. దీన్ని మనం దగ్గరకు రాణిస్తాం, కొంచెం బాగా చక్కగా దగ్గరగా ఉడకబెట్టుకుంటే పప్పు దోసకాయ అంటామండి, అంతేనండి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా ఎట్లా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది దోసకాయ. ఇది చూసేదాన్ని దోసకాయ అట్లా కనిపిస్తుందండి తెల్లగా, చక్కగా కొంతసేపు అయిన తర్వాత బాగా మగ్గిపోతుందండి. చూసేదానికి అట్లా తెల్లగా కనిపించినా కూడా ఒక మనము తిరగమారు పెట్టేసి మూత మూసేసిన అంటే చక్కగా మెత్త ఇదైపోతుందండి. అంతేగాని ఇంకా నున్నగా ఉడికినా కూడా బాగుండదండి. ప్లస్ ఇంకోటి మట్టి సెట్లో ఇంకా దగ్గరకు రానిచ్చామనుకోండి, మళ్ళీ ఈ వేడికి ఇది చాలాసేపు వేడి ఉంటుందండి, ఇంకా గట్టిగా ముద్దగా అవుతుంది. కాబట్టి ఇట్లా పలచదనం మీదే మనము ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడు మనము ఈ వేడి ఆరిపోయేటప్పటికి చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీతో కరెక్ట్గా పప్పు కూర, పప్పు దోసకాయ కూర అంటే ఎలా ఉండాలో అలా ఉంటుందండి. అంతే తప్ప అయ్యో ఇంత పలచగా ఉంది అనుకోకూడదండి, ఇది కరెక్ట్గా వస్తుంది. ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతుందండి, మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంతసేపటికి ఈ పప్పు అంతా కూడా ఇంకా కొంచెం దగ్గరకు అవుతుందండి. ఆ వేడికి ఈ మట్టి సెట్టి చాలాసేపు వేడిగా ఉంటుందండి ఇది, ఆ వేడికి ఇంకా దగ్గరకు అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తిరగమాత పెట్టుకుందామండి. ఇంకా అయిపోయిందండి పప్పు దోసకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసినాను, మూత మూసేసి పక్కన పెట్టుకుందాము.
చూడండి, మీకు స్టవ్ ఆఫ్ చేసినాను కదా, ఎట్లా ఉడుతుందో చూడండి. స్టవ్ ఆఫ్ చేసి కూడా 1 నిమిషం అయింది, మీకు తెలియాలని చూపి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం అయింది, 1 మినిట్ అయిపోయిందండి. అయినా చూడండి ఎట్లా ఉడుకుతుందో చూస్తున్నారు కదా. ఇదండి మట్టి సట్టి ఎఫెక్ట్ ప్రభావము, చాలా మంచిదండి హెల్త్కి. ఇది మనం కొంచెం ఓపిక ఉండి మనం చేసుకుంటే నిజంగా దీన్ని మించిన హెల్త్, రుచి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మట్టి సట్టిలోనే తిరగమాత పెట్టుకుందామండి, మట్టి ముగ్గుల్లోనే. ఈ పప్పుకూరలకు ఎప్పుడునండి నెయ్యి వేసుకుంటే, నెయ్యితో తిరగమాత పెట్టుకుంటే బాగుంటుందండి. లేదు అచ్చంగా నెయ్యితోనే ఇష్టం లేకపోతేనండి సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే అచ్చంగా నెయ్యితోనే తిరగమాత పెడుతున్నానండి. ఇంత 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానా, లేదు అంత కూడా ఉండదు, 1-2 టీ స్పూన్లు ఉంటుందండి ఇది. అంటే దీంతో కొంచెం నిండుగా కూడా లేదు చూడండి, గుంట కూడా లేదు. ఆవాలు వేసానండి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 2 మెంతి గింజలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ ఉండదులేండి, 1/4 టీ స్పూన్ జీలకర్ర. కరివేపాకు, వెల్లుల్లిపాయ అండి కచ్చా పచ్చిగా దంచింది, కొంచెం ఇంగువ. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఈ వేడికి అది ఇది అయిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం కొత్తిమీర వేద్దామండి దీంట్లో. అప్పుడే మట్టి సెట్లో ఉన్నప్పుడే వేసి ఉండాల్సింది, మర్చిపోయాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మట్టి సెట్టిలో తయారు చేసినటువంటి పప్పు దోసకాయ. నేను చెప్పినాను కదా చక్కగా దగ్గర పడుతుందండి అని, చూడండి ఎంత దగ్గరకు చేరిపోయిందో. అప్పుడు చూసినప్పుడు మనకు ఎంత కలచగా ఉన్నట్టు అనిపించింది కదా, ఇప్పుడు చూడండి ఎంత దగ్గరకు. మామూలుగా పప్పు దోసకాయ అంటే ఎలా ఉండాలో అలా చక్కగా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎక్కడన్నా మట్టి సెట్లు దొరికితే మాత్రం తప్పకుండా కొనుక్కోండి, మంచిదండి అసలు. ఇది నాకైతే ఎంత హ్యాపీ, ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఇది అనుభవిస్తున్నాను అనిపించిందండి నా ఫీలింగ్. చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అమోఘమండి అసలు, ఫస్ట్ హెల్త్కి మంచిది, టేస్ట్ అమోఘము. మీరు కంపల్సరీ దొరికితే మాత్రం కొనుక్కోండి, కొనుక్కుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.